అండగా నిలిచేందుకు పాకిస్తాన్ చైనా చేతులు కలిపాయా? పాకిస్తాన్ ప్లానింగ్ చైనా ఫండింగ్ అన్నట్టుగా భారత్ లో చాపకింద నీరులా విస్తరిస్తూ ఇండియన్ ఆర్మీ సీక్రెట్స్ సేకరిస్తున్నారా? బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుబడిన హాన్ జున్వే అరెస్ట్ తర్వాత ఇండియన్ ఇంటెలిజెన్స్ తెలుసుకున్న విషయాలేంటి? హాన్ జున్వేకు భాగీనగరానికి ఉన్న కనెక్షన్ ఏంటి? भारत लो चीना गूढ़चर्यं तीगलागुतुंटे पाकिस्तान लिंकुलु बैठपड़ुतुन्नाई। चीनीयुल्नी उपयोगिंची पाकिस्तान मन देशंलो गूढ़चर्यं चेस्तुन्न कोत्त कोणं इप्पुडु बैठकोच्चिंदी। इटीवल अक्रमंगा सरिहद्दुलु दाटुतू बेंगाल्लो बीएसएफ अधिकारलकु दोरिकिपोयिन चीना जातीयुडु हान जिन्वेनु विचारिस्तुंटे कोत्त कोत्त विषयालु वेलुगुलोकि वस्तुन्नाई। हान जिन्वे वेनुक पेद्द कथे उन्नट्लु तेलुस्तोंदी। भारत सैनिक रहस्यालु सेकरिंचडानिकि पाकिस्तान प्रयत्निंचडं कोत्तेमी कादु। अयिते इप्पुडु अला गूढचर्यं चेस्तुन्न कुट्रलकु चैना आर्थिक सायं चेयडं बयटकोच्चिंदी। पाकिस्तान्कु सायं चेयडानिकि वीलुगा चैना अनेक मंदि एजेंट्लनु भारत्कु पंपुतोंदी। वारु इक्कडुन्न पाक् गूढचारुलकु सायं चेस्तुन्नारनि कन्फर्म अय्यिंदी। इंडियाकु चेरुकुन्न अनेक मंदि चैना एजेंट्लु नकिली गुर्तिंपु कार्डुलतो बैंकु खातालु तेरिस्तू सिम कार्डुलु खरीदु चेस्तुन्नट्टु प्राथमिक आधारालु सेकरिंचायि दर्याप्तु संस्थलु। ఇలా అక్రమంగా 1300 సిమ్ కార్డులు సేకరించి సరిహద్దులు దాటుతూ బీఎస్ఎఫ్ కు దొరికిపోయాడు జున్వే। మరోవైపు 2010 లో హైదరాబాద్, 2014 లో ఢిల్లీ వచ్చి వెళ్ళినట్లు హాన్ జున్వే అంగీకరించడంతో నిఘా వర్గాలు ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి। జున్వే బండారం బయటపడడానికి కారణం ఆపరేషన్ క్రాస్ కనెక్షన్। उत्तर प्रदेश एंटी टेररिस्ट स्क्वाड मिलिटरी इंटेलिजेंस जॉइंट ऑपरेशन चेपट्टाई। आर्मी लो सिग्नल मैन गा पनिचेसी आरोग्य कारणालु चेप्पी गतेडादी जून लो उद्योग विरमण चेसिन सौरभ शर्मनु विधिकी पट्टुकोवडमे दीनी लक्ष्यं। गतेडादी डिसेंबर नुंची वेटाडटं मोदलेट्टिन केंद्र दर्याप्तु बृंदालु ई एडादी जनवरी लो सौरवुनु पट्टुकुन्नायि। సౌరవ్ విచారణలో ఐఎస్ఐ నుంచి ఇక్కడి దేశద్రోహులకు నగదు ఎలా అందుతుందనే విషయాన్ని నిఘా వర్గాలు ఆరా తీశాయి। ఒకప్పుడు హవాలా ద్వారా అందేదని, అది ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం తనకు తెలియదని చెప్పాడు। గతేడాది నుంచి మాత్రం నకిలీ గుర్తింపు పత్రాలతో తెరిచిన బ్యాంకు ఖాతాలు, వేరే వారి పేర్లపై ఉండే సిమ్ కార్డులు సేకరించి నగదు డ్రా చేసి అందిస్తున్నట్టు తెలిపాడు। అయితే ఈ వ్యవహారాల వెనుక మాత్రం చైనీయులు ఉన్నట్లు సౌరవ్ విచారణలో తెలిపాడు। ఈ విచారణ అనంతరం జనవరి 18న 14 మంది ఉత్తరప్రదేశ్ వాసుల్ని అరెస్ట్ చేశారు। కరోనా వేళ ఆన్లైన్ లో ఖాతాలు తెరిచిన వీరంతా చైనీయులకు మొత్తం 1500 ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు అందించినట్టు గుర్తించారు। కరోనా కారణంగా గతేడాది నుంచి బ్యాంకులు ఆన్లైన్ కేవైసీ దాఖలు చేసి ఖాతాలు తెరుచుకునే అవకాశం ఇచ్చాయి। దీంతో చైనీయులు నకిలీ పత్రాలు వినియోగించి భారతీయుల పేర్లతో అనేక బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు। ఏటీఎం కేంద్రాల్లో డెబిట్ కార్డు లేకుండా నగదు డ్రా చేసుకునే అవకాశం ఉంది। దీనికోసం ఓటీపీ పొందడానికి ఖాతాలో లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ అవసరం। ఈ నంబర్లు వినియోగించడానికే చైనీయులు భారీ మొత్తం వెచ్చించి ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు ఖరీదు చేస్తున్నట్లు యూపీలో అరెస్ట్ అయిన నిందితులు తెలిపారు। నిందితులు ఇచ్చిన సమాచారంతో జనవరి 24న యూయున్ఫు లేటెంగ్లీలను అరెస్ట్ చేశారు। రెండు రోజుల తరువాత హర్యానాలో ఉంటున్న సుంజియంగ్ అనే మరో చైనీయుడిని పట్టుకున్నారు। ఇతడి విచారణతోనే హాన్ జున్వే పేరు వెలుగులోకి వచ్చింది। హాన్ జున్వేను వివిధ కోణాల్లో దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తున్నాయి। జున్వే ఎక్కడెక్కడ తిరిగాడో వివరాలు సేకరిస్తున్నారు। డబ్బులు ఎవరెవరికి అందించారు, దీని వెనక ఇంకెంత మంది ఉన్నారని కనిపెట్టే పనిలో బిజీగా ఉన్నాయి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు।